నిస్వార్థంగా సేవలు అందిస్తున్న గ్రామ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చి సత్కరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వాలంటీర్లు గడప గడపకు చేరవేరుస్తున్న విషయం తెలిసిందే. సోమవారం పుల్లల చెరువు మండలంలోని గంగవరం సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు సన్మానం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సేవామిత్ర ప్రశంసాపత్రం, బ్యాడ్జీ, 10,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. గంగవరం సచివాలయంలో సర్పంచ్ పాలగిరి శ్రీలక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 మంది వాలంటీర్లను శాలువా కప్పి వారి సేవలను ప్రశంసించారు. పథకాల అమలులో వాలంటీర్ల సహకారం మరవలేనిదని అన్నారు. సన్మానం అందుకున్న వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందజేసేందుకు సిద్ధంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృపారావు, విఆర్ఓ మాబాషా, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కృష్ణకిరణ్, కోట్ల రమణారెడ్డి, మహిళా పోలీస్ చంద్రకుమారి, జానారెడ్డి, వెంకటేశ్వర్లు, విలేజ్ సర్వేయర్ కావేరీ బాయ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామ పంచాయతీ నుండి కేశనపల్లి మరియబాబును. నేను గంగవరం గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 19వ తారీఖున ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి మా వాలంటీర్ల అందరికీ సేవామిత్ర పురస్కారంతో సన్మానించిన మా యొక్క గంగవరం స్టాఫ్ పిఎస్ గారికి, అలాగే సర్పంచ్ గారికి, మా యొక్క సహచర సచివాలయ సిబ్బంది అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు జగనన్న ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 1 ఇయర్ పైబడి సేవలు అందిస్తున్న వాలంటీర్లందరికీ మమ్మల్ని గుర్తించి ఈరోజు సన్మానించడం అనేది ప్రతి ఒక్క వాలంటీర్ గర్వపడదగ్గ విషయం. ఈ సందర్భంగా గంగవరం నుంచి సేవామిత్ర అందుకున్న ప్రతి ఒక్క వాలంటీర్ తరఫున జగనన్నకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. వాలంటీర్ల సత్కారం సందర్భంగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి వాలంటీర్లు చేస్తున్న సేవను ఆయన గమనించి మరి అందరికి మరి కష్టానికి ఫలితంగా మరి చేస్తున్న సేవ ఎంతో ఉన్నతమైనదని ఏర్పాటు చేసిన ఈ సత్కారంలో మరి గౌండపాలెం నియోజకవర్గం పోలచెరువు గంగవరం గ్రామ పంచాయతీ వాలంటీర్ కె రమేష్ మాట్లాడుతున్నాను. మా సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ని మరి సారు మరి ఆయన మరి చేసిన సేవలను బట్టి ఆయన మరి చేసిన ఈ సత్కారాన్ని మేము ఎంతగానో మరి సార్కి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము స్వచ్ఛందంగా సారు చెప్పారు మీకు స్వచ్ఛందమైన సేవ ఇది అని. మరి మీరు గతంలో వాలంటీర్లు జీతం కోసం మరి ధర్నాలు చేశారు, అయితే సార్ దాని విషయంలో ఎంతో బాధపడ్డారు. అయితే ఇది స్వచ్ఛంద సేవ అని ఆయన చెప్పాడు. అయితే మేము అప్పుడే అనుకున్నాం మా వాలంటీర్ల కష్టాన్ని కూడా సారు గమనించి మాకు ఏదో ఫలితం ఉంటుందని మేము ఆశించిన రీతిగా సారు మమ్మల్ని మరి ఒక అధికారులుగా మరి గుర్తించి మాకు ఎంత మరి సత్కారం చేయటం మా వాలంటీర్లకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగనే దీన్ని ఏర్పాటు చేసిన పిఎస్ గారికి, సర్పంచ్ గారికి, వచ్చినటువంటి మా పెద్దలందరికీ, ఎంపీటీసీ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.